ఇక రైతు సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఒక్కసారి ఎన్సీఆర్బి లెక్కలు చూడండి అధ్యక్ష, రైతు ఆత్మహత్యల సంఖ్య ఏ స్థాయిలో ఉంది, ఎందుకు ఈ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, తెలంగాణ రాష్ట్రం నిజంగా రైతు సంక్షేమ రాజ్యమే అని చెప్పి కేసీఆర్ గారు గతంలో ప్రకటించినట్టుగా ఉంటే 7800 మంది రైతులు ఎందుకు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు? ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 పైచిలకు కోట్లను రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసినటువంటి అంశాన్ని మేము ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష.